అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ అధ్యక్షులు కడారీ రాము, జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా నాయకురాలు అనుసూయ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళను దొంగత్వ పట్టించి ఎలక్షన్ల మందం వాగ్దానం చేసి వాళ్ళకు ఏదైతే డబల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఎలక్షన్లు మన మున్సిపాలిటీ కమిషనర్లే 3 రోజుల ముందున్న సుతం కల్లి బెల్లి మాటలు చెప్పి దొంగ ఎలక్షన్ల పూటక ఎలక్షన్లు నడిపించుకొని వాళ్ళు గెలిచి సెలమనవుతారు తప్ప డబల్ బెడ్రూమ్లకు పెట్టిన అప్లికేషన్లు ఏ చెత్తకు ఉండేవడ్డాయని ఇప్పుడు ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారిని చూస్తే, సీత గౌరవమైన ఎమ్మెల్యే గారిని చూస్తే పోయి ఆయన జర్మీన్లు ఉంటాడు. వీళ్ళు ఇంటి కిరాయి కట్టుకోవాలంటే కిరాయి వాళ్ళు ఒకరోజు తగ్గున్నాం. ఇవాళ వాళ్ళను నడి తొబ మీద వారేసి ఇండ్లు లేక కిరాయిలు కట్టక కొంతమంది గద్దెల మీద అంటారు. ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా ఒక గుడి చేసుకుందామంటే జాగలేదు. ఇవాళ నువ్వు బడ్జెట్ మీద నేను ఏదో డబల్ బెడ్రూమ్ ఇస్తావు, ఇంద్రం ఇండ్లు, డబ్బా ఇండ్లు అన్నావు. ఇవాళ ఇచ్చిన ఏంటి అని చెప్పేసి నీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 7 సంవత్సరాలు గడిచినా కూడా అయ్యో మా బంగారు భవిష్యత్తు బాగుపడుతుందని వాళ్ళు అయ్యో ఇవాళ మేము బతుకుతాం, మా కుటుంబం బతుకుతుంది, పిల్లలకు ఉపాధి బాగుంటుందని చెప్పేసి తనలాడి తెలంగాణ తెచ్చుకొని ఇవాళ దొరల చేతిలో పెట్టి ఇవాళ మేమే దోపిడీకి గురవుతున్నాం తప్ప ఇవాళ నువ్వు చేసింది ఏమి లేదని చెప్పేసి కేసీఆర్ మేము డిమాండ్ అడుగుతున్నాం. అయిపోయి 7 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఎన్నికలకు మొదలు కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పిండు. కానీ 7 సంవత్సరాల లోపల ఇలా కట్టించింది ఎక్కడా లేదు. కేవలం ఆయన అనుమానులకు ఆయన ఏరియాలకు సంబంధించి సిద్దిపేటలోనో, సిరిసిల్లాలోనో, లేకపోతే ఎర్రవేలిలో ఇండ్లు కట్టించిండే తప్ప అవి కూడా పరిమితమైనటువంటి వ్యక్తులకే తప్ప నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రం కట్టియలేదు. ముఖ్యంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20,000 మంది ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తులు వేసుకోరు కలెక్టర్ దగ్గర. ఆ దరఖాస్తులు అన్నీ వాళ్ళ చెత్త కుప్పలో ఉన్నాయో తప్ప వాళ్ళ లిస్టులో లేవు. ఇవాళ మళ్ళా కొత్తగా ఏషాలు వేసి ఆశ ఇప్పటికీ ప్రజల్లో లేదు, ఇక ఉండదు కూడా. కాబట్టి ఎక్కడ భూములు, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ముఖ్యంగా పిల్లిగుండ దగ్గర మీ ఓట్ల కోసం, మీరు ఓట్లు వేయించుకోవడం కోసం ఇట్లాంటి నిరుపేదలను ఏమన్నంటే పిల్లిగుండ దగ్గర ఇల్లు కట్టిస్తూ అంటారు, ఏమన్నంటే పిల్లిగుండ దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను అంటారు, ఏమన్నంటే పిల్లిగుండ దగ్గర గుడిసెలు వేసుకోవడానికి జాగిస్తానని చెప్పి మీరు ఓట్లు దంచుకుంటారు, ఓట్లు దోపిడీ చేస్తారు, తిరిగి ఓట్ల నాటికి కనిపిస్తారు తప్ప మీ నిజస్వరూపం మళ్ళీ ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణంగా నిరుపేదలు ఎంతమంది ఉన్నారో, నియోజకవర్గంలో జిల్లాలో ఎంతమంది ఉన్నారో మీరు సర్వే చేయాలి. అక్కడ ఎక్కడ కట్టిస్తారో, ఎలా కట్టిస్తారో అనేటువంటి దానిపైన బహిరంగ విచారణ చేయమని వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఆందోళన తీవ్రతరం చేయబోతున్నామని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.